గుంటూరు జిల్లా రేపల్లెలో స్థానిక సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ పుట్టగుంట ఆదినారాయణ కుటుంబ సభ్యులు నిర్వహించిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సభలో సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు। అనంతరం వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నేతగా పార్లమెంట్ నేతగా ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో ఉండి రాజకీయాలలో ప్రజా ప్రతినిధిగా సమస్యలపై అవగాహన కలిగి ఉన్నటువంటి నాయకులని నిరాడంబరంగా జీవించిన మహోన్నత వ్యక్తి సుందరయ్య అని అన్నారు। వారిని ఆదర్శప్రాయంగా తీసుకుని కరోనాతో నేడు ప్రజలు ఇబ్బందులతో ఉంటే సిపిఎం శ్రేణులు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సిపిఎం పార్టీ కార్యాలయాన్ని కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు। అదే విధంగా కార్మికులు రైతాంగం ప్రజా సమస్యలపై సుందరయ్యని ఆదర్శంగా తీసుకుని సిపిఎం పార్టీ పోరాటంలో మొందంజలో ఉంటుందని అప్పటిలోనే సుందరయ్య దళితులు అంటరానితనం సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారన్నారు। గ్రామంలో సంపత్తి భోజనాలు మొత్తం ఆయన ఒక బలమైనటువంటి సామాజిక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా అన్ని కులాల వాళ్ళని దళితుల్ని వాళ్ళందరినీ పోగు చేసి సంపత్తి భోజనాలు నిర్వహించాడు। అట్లానే చిల్లర సరుకులు అమ్మట్లేదు దళితులకి వీళ్ళందరికీ అని చెప్పేసి ఆలోచనతో దాదాపు 16 మైళ్ళు ఆయన సైకిళ్ళ మీద వెళ్ళి సరుకులు తీసుకొచ్చి సరుకులు అందిన పరిస్థితి ఉంది। వాళ్ళ పెదనాన్నగారు డాక్టర్ దశరమ రామరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కొంత వైద్యం నేర్చుకుని అనేక మంది చనిపోతుంటే జ్వరానికి సంబంధించి కానీ జలుబుకి సంబంధించి కానీ అప్పట్లో ఉన్న రోగాలకు సంబంధించి ప్రతిరోజు కనీసం 50 మంది సుందరయ్య గారి దగ్గరకు వచ్చి వైద్య సేవలు పొందేవాళ్ళు। సుందరయ్య గారు సేవలు చేయటమే కాదు ఒక రకంగా చెప్పాలంటే కురుడులు పోసేటి కార్యక్రమం కూడా అంటే మహిళలకు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం గ్రామాల్లో ఇప్పుడు కురుళ్ళు అని పోయిన హాస్పిటల్కి వస్తున్నారు కానీ ఆ రోజు కురుళ్ళు లేకపోవడం వల్ల అనేక మంది మహిళలు చనిపోయేవారు కానీ మహిళల తరపు మనం కురుళ్ళు పోయాలనేటువంటి పద్ధతి కూడా కార్యక్రమం సుందరయ్య గారు సుందరయ్య గారు ఎలాంటి వ్యక్తి అంటే సుందరయ్య గారు మనం ఏం చేసినా సేవా దృక్పథం చేయాలి దివిసేవ పెద్ద ఉప్పిన వస్తే బందర కాలంలో శుభ్రం చేయడంలో నేరుగా కాలంలోకి దిగి ప్రజలందరినీ సమీకరించి ఇదేదో ప్రభుత్వం చేయడం కాదు మనమే చేయాలని చెప్పేసి బందర కాలం శుభ్రం చేసిన పరిస్థితి అట్లానే సుందరయ్య గారి సత్యమణి లీలమ్మ గారు సుందరయ్య గారు వాళ్ళిద్దరూ కూడా ఆదర్శంగా మేము ప్రజల కోసం ఉన్నాము పిల్లలు పుడితే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైతే ఆర్థం కాదు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు పార్టీనే ఒక కుటుంబం లాంటిదని చెప్పేసి పిల్లలు కూడా పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి సుందరయ్య గారు సుందరయ్య గారు చనిపోయినప్పుడు కృష్ణానది తీరాన ఆయన యొక్క సభలో దాదాపు ఇసుకేస్తే రాని జనం 5 లక్షల మంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంతమంది ఏ నాయకుడికి కూడా ఆయన ఆయనకు అరుణాంజలి కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి ఉంది కానీ సుందరయ్య గారికి ఆరక్షణ జనం తెలుసుకుని తెలుస్తుంది। ఈరోజు ఇంత కట్టక పరిస్థితి కోవిడ్ జరుగుతోంది మన వట్టేశ్వరంలో సుందరయ్య గారి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు సుందరయ్య గారి విజ్ఞాన కేంద్రం ఉంది అట్లా వివిధ చోట్ల సుందరయ్య గారి పేరుతో ఉన్నాయి లేదు మన గుంటూరులో గుర్రంజాషి విజ్ఞాన కేంద్రం ఉంది అంటే ప్రజలకి అవసరమైన సందర్భంలో ప్రజలతో ఉండాలి సేవ చేయాలి అనేటువంటి అర్హత సుందరయ్య గారు నేర్పినటువంటి పాఠం సుందరయ్య గారు బతికొండగా మన అందరం కూడా సుందరయ్య గారు చనిపోయినప్పుడు ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ ఆశయాల కోసం మేము పనిచేస్తామని మనం అందరం కోరుకున్నాం। ఈరోజు నిజంగా సుందరయ్య గారి వారసులుగా సిపిఎం కార్యాలయాలు అన్నింటిని కూడా కోవిడ్ కేర్ సెంటర్లుగా గుంటూరులో ఉన్న కార్యాలయం కానీ లేదా తెలంగాణలో ఉన్న సుందరయ్య గారి విజ్ఞాన మందిరం ఇవన్నీ కూడా ఈరోజు కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చి ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నాం కానీ సుందరయ్య గారి నిజమైన వారసులుగా మనం అందరం కూడా పనిచేస్తున్నాము రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏ సందర్భంలో ఇబ్బంది వచ్చినా మనందరం కూడా నిలబడి పనిచేయాల్సిన అవసరం ఉంది సుందరయ్య గారికి।